తెలంగాణ విజయ ప్రస్థానాన్ని లండన్ వేదికగా ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. భారత హై కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. అనేక రంగాల్లో తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచిన తీరును కళ్ళకు కట్టినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి విడమర్చి చెప్పారు. భారతదేశం సాధించిన విజయాల్ని ఎన్ఆర్ఐలు ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. లండన్ లో మంత్రి కేటీఆర్ పర్యటన బిజీ బిజీగా సాగుతుంది. లండన్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. నెహ్రూ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో భారత్, బ్రిటన్ కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు పాల్గొన్నారు. డిప్యూటీ హైకమిషనర్ సుజిత్ జోయ్ ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమీష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన విప్లవాత్మక పాలనా సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచ దేశాల్లో జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే భారతదేశం యువశక్తితో అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆకర్షించే అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. ఇందుకోసం పరిపాలనా సంస్కరణలు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని అత్యంత తక్కువ సమయంలో నిర్మించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేటీఆర్ చెప్తుంటే సమావేశానికి హాజరైన వారు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావని, అవి భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అభివృద్ధి వంటి అనేక అంశాలపై సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. సమావేశం అనంతరం ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు. కేటీఆర్ వివిధ అంశాలపైన మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రస్థానాన్ని వివరించిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.